హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ధన్యవాదాలండి. నా వీడియోలన్నీ చూస్తున్నందుకు. ఏకాదశి రోజు చేసే పేలపిండి తయారీ చూద్దాం రండి. మనం పేలపిండి కోసం కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇనుప బాండి పెట్టుకొని దాంట్లో కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇనుప బాండి లేని వాళ్ళు మట్టి బాండియో దల్సరగా ఉన్న ఏదో ఒక గిన్నె అయినా తీసుకోవచ్చు. అలా పప్పు గుత్తి కానీ మజ్జ కవ్వం కానీ తీసుకొని అలా తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో బాండి కూడా కదిలిస్తూ ఉండండి. పేలాలు చూడండి, చిట్పట్ చిట్పట్ అన్ని పేలాలు చక్కగా వచ్చేసినాయి. అలా తెల్లగా పువ్వుల్లాగా వచ్చేస్తున్నాయి చూడండి. చాలా బాగున్నాయి పేలాలు వచ్చేసినాయి. అవి కింద పడిపోతున్నాయి అని నేను మూత కూడా పెట్టాను. మూత తీసి చూసేవరకే మంచిగా పేలాలు అయితే పువ్వుల్లాగా బాగా వచ్చినాయి. జొన్న పేలాలు, జొన్న పాప్కార్న్స్ అని కూడా అంటారు వీటిని. ఈ జొన్నల్లో ఎన్నో రకాల పోషక గుణాలు ఉన్నాయి, మంచి పోషక పదార్థాలు ఉంటాయి ఇందులో. బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి కప్పు జొన్నలకి కప్పు బెల్లం అయితే పడుతుంది మనకి. ఈ పేలాలన్నీ ఇలా వేగినాక కొంచెం చల్లార్చుకొని మనం బెల్లం తురుము, ఈలోపు బెల్లం తురుము ఒక కప్పు తీసుకుందాము. ఆ చల్లారిన పేలాలన్నీ తీసి మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. అలాగే ఒక నాలుగు యాలక్కాయలు వేసేసాను. ఒక పట్టు మిక్సీ తిప్పాను. అట్లా బరక బరకగా మిక్సీ తిప్పుకోవాలి. అందులోనే సరిపడంతా బెల్లం వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. దీన్ని మంచిగా కలిసింది బెల్లము అంతా. పేలపిండి రెడీ అయితే అయింది చూడండి. ఈ పేలపిండి ఎంతో రుచికరంగా ఉంటుంది, సువాసన గుమగుమలాడుతూ ఉంటుంది. చాలా మంచిది హెల్త్కి ఈ పేలపిండి. భగవంతునికి నివేదన చేయాలి ఏకాదశి రోజు. తులేకాదశి రోజు చేస్తే మరింత మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి.